ఒకటవ భాగం. మాది మొగల్తూరులేండి. మొగల్తూరు అంటే ఏమనుకుంటున్నారో, చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పట్టణమో, ఎంత ప్రసిద్ధిమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలు సహమరించిందో తెలుసుకొని రాసినవాడు ఎవ్వడూ లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్ర రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవు. మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగా అవగాహన చేసుకుని రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో. మా నరసాపురం తాలూకు అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే కానీ ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా? అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతులలో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారు ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకులతో పుట్టినవారు. ఆ స్థానంలో పేరుగన్న విద్వత్ కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభులందరినీ మంచి మార్గాన నడిపించడంలో, వారి చేత దాన ధర్మాలు చేయించడంలో, బీదపాదులను పనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానము. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారు వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకుని సెలవు తీసుకుని వెళ్ళేవారని చాలామందికి చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి మా గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు. సరే, దానికేం లేండి, ఇది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5-6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలు ఉన్నా నేనంటేనే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నరసాపురం పంపవలెనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగ భయం అనిపించేది. నాకు ఇక్కడ బోల్డంత స్నేహితులు, వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం. ఏమిరా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా, నిన్ను విడిచి మేము ఉండలేమురా, మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు. నేను నవ్వుతూ, ఏడ్చారులేండి, నోరు మూసుకో చదువుకోండి, ఇక్కడేను వేరు వేరు వేషాలు వేయకండి, నేను నరసాపురం నుంచి పై చదువులకి రాజమండ్రియో మద్రాసు వెళ్తాను అనుకోండి, అక్కడికి మీరు ఎలాగురా, ఎలా రాగలరు, ఎవరుండే చోట వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకు వెళ్ళగలరు ఏమిట్రా అంటే, ఏం ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం ఏమాత్రం వేస్తావో చూస్తాను. నేను అమాంతం ఆ కాలువలోకి దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈది కడతాను, చేతినైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువైపు పరిగెత్తాను. వద్రా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికినే అన్నాడు కానీ నీతోటి పందెం ఎందుకు కానీ, వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్ళల్లో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెం ఏంటి,
నీ సంగతి వేరు, నీ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్ళల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరు చంపేస్తాడు. ఇంకా ఊళ్ళో బతకనీయడు. రా పోదాం ఇంటికని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకు నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లోకి వెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని. ఏ జామితోటల్లోకి ఏ మామిడి తోటల్లోకి వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోల్డ్ అన్ని కాయలు కోసిచ్చేవారు. నాతోటి కుర్రవాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక కాయ కోసుకోబోతే అడెళ్ళగొట్టి పంపేశారు. ఇలా మగాళ్ళే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంత ముద్దో ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగానూ చిరాగ్గాను ఉండేది. నేను ఒకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడా, ఏమిటమ్మా అసహ్యంగాను, వీళ్ళందరూ నన్ను ఇలాగా ముద్దెట్టుకోవడం, ఒళ్ళు మండిపోతూను నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారేమిటి? అలా ఇలా అయితే ఇక నేను అసలు వచ్చే పుట్టనే పుట్టను. నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు, నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ మరే ఈ ఎదవ వాళ్ళంతా కూడా ముద్దెట్టుకోవడం ఏంటి? వాళ్ళు అలా ముద్దెట్టుకోవచ్చటమ్మా, వాళ్ళు వెదవాళ్ళు కదా, మడిగా ఉండొద్దు అన్నాను ఒకసారి. మా అమ్మ వాళ్ళు విరగబడి తెగనవ్వి మరీ మరీ ముద్దట్టుకున్నాను. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతుండేవి.